అణగారిన వర్గాల్లో మహేంద్రవ ఆణిముత్యమని అనంతపురం మాజీ డిప్యూటీ మేయర్ సాకే కంపన్న అన్నారు. ధర్మవరంలోని ఆయన నివాసంలో మహేంద్రను సన్మానించారు. వెనుకబడిన వర్గాల్లో ఆణిముత్యంగా మారి ఇటీవల జరిగినటువంటి గ్రూప్ వన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి డిఎస్పి పోస్టును పొందిన మహేంద్రను గంపన్న సన్మానించారు. గ్రూప్ వన్ క్యాడర్లో ఒక అబ్బాయి కంప్లీట్, మా రిలేషన్ కూడా. వాళ్ళ నాయనగారు చిన్న విలేజ్ ధర్మారం దగ్గర, విలేజ్ నుంచి అనంతపురం ధర్మారం లేకొచ్చి పిల్లలు బాగా చదివించుకోవాలా, బుద్ధిమంతులు చేయాలనే ఒక ఆలోచనతో ధర్మారం చేరి చిన్నకృష్ణ అని ఒక పెద్ద మనిషి, మంచి రైతు, ఒక రైతుగా రైతు కుటుంబంగా ధర్మారం ఒక పట్టణంలోకి వచ్చి ఆ కుటుంబాన్ని మంచి ఒక అభివృద్ధి పాటల్లో ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో ఈ ఉద్దేశంతో అయితే ధర్మారానికి వచ్చారో అదే దారిలో బిడ్డలు కూడా పెంపకం, మంచి పెంపకం తెప్పించారు. ఈరోజు అబ్బాయి గ్రూప్ వన్ ఒక షెడ్యూల్ ట్రైబ్ అయినప్పటికీ ఎన్ని కష్టాల్లో ఉంటాయి ఆ కుటుంబము, అవన్నీ కూడా అతిక్రమించి ఈరోజు గ్రూప్ వన్లో సెలెక్ట్ అయ్యాడంటే అది ఒక ఈ సమాజానికి షెడ్యూల్ ట్రైబ్కి ఒక ఆదర్శం. ఆ అబ్బాయి కూడా చెప్తుండే ఒక మాటలు చూస్తే సమాజానికి సేవ చేయాలి, మా తల్లిదండ్రులు ఇచ్చిన ఒక ఖుషి కూడా వాళ్ళని హ్యాపీనెస్ చేయాలనే ఒక ఆలోచనతో అబ్బాయి ఏదైతే పట్టుదలతో చదివాడో ఆ పట్టుదల ఆ కష్టాన్ని ఈరోజు వరించింది. ఇది ఒక షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీకి ఒక ఆదర్శం. ఈ విధంగా షెడ్యూల్ ట్రైబ్లో ఉండే యావస్తు కమ్యూనిటీ పిల్లలు కూడా ఆదర్శంగా తీసుకొని ఈ విధంగా చదివి సమాజంలో కూడా సమానత్వం, గౌరవం, మర్యాద, ఈరోజు ఆ కుటుంబంలో తల్లిదండ్రులు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటున్నారో, జరగబోయే రోజుల్లో కూడా ప్రతి కుటుంబంలో ఆ ఆనందాన్ని నింపడానికి ఇట్లా యువతే మనకు ఆదర్శం. ఈరోజు నేనే ఉన్నా అనేక అష్ట కష్టాలు, మేము కూడా ఒక చిన్నపాటి రైతు కుటుంబం నుంచి అనంతరంలో చేరి రాజకీయంగా కావచ్చు, సామాజికంగా, ఆర్థికంగా నివిదల సమాజంలో తిరుగుతున్నాం. మనము ఎంత సంపాదించినా గౌరవ మర్యాదలు మనకి కొంత సంతృప్తినిస్తాయి. అదేవిధంగా అబ్బాయి కూడా అది ఒక ఆలోచనతో వాళ్ళ తల్లిదండ్రులు చేసిండే శ్రమనండి కూడా గుర్తించి నేను ఈ విధంగా ఈ స్థాయికి వచ్చానంటున్నాడు. అందరూ కూడా ఒక షెడ్యూల్ ట్రైబ్లో యువత అందరూ ఆదర్శంగా తీసుకొని అందరూ కష్టపడి చదివి ఇలాంటి కుటుంబానికి తల్లిదండ్రులకి గౌరవం సంపాదించే విధంగా అందరూ కూడా ఎదగల, చదివి కష్టపడి ఎప్పుడన్నా కానీ ఏ కష్టమైనా ఆ కష్టం వృథా కాదనే ఒక నిదర్శనంగా ఒక ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పేసి మన సమాజం మన యొక్క షెడ్యూల్ ట్రైబ్ అందరికీ కూడా యువతికి తెలియజేస్తున్నాం.